హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మన వినాయక చవితికి రెండు రకాల ప్రసాదాలను నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకోగలిగే ఈ ప్రసాదాలను మీరు కూడా తయారు చేసుకోండి. ఆ దేవుడి కృప మీ మీద ఎప్పటికీ ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియో మొదలు పెడదామండి. ఇప్పుడు నేను రెండు రకాల ప్రసాదాల కోసం ఒకే బియ్యాన్ని నానబోస్తున్నానండి. అందుకే రెండు కప్పులు నానబోసాను అన్నమాట. దాన్ని నైటే నానబోసి ఇలా ఉంచుకున్నాను. నెక్స్ట్ డే వీటిని మెత్తగా పిండిలాగా కొట్టుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి. అప్పుడు మనకి మెత్తగా వస్తుందన్నమాట పిండి అనేది. తర్వాత నేను కుడుములు కోసమని ఫస్ట్ కుడుములు చేద్దాం అనుకున్నానమాట. కుడుములు కోసమని పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దానిలో ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. గ్లాస్ నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు, చిన్న కప్పు నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక గంట పాటు నానబెడితే సరిపోతుందండి శనగపప్పు. అలాగే ఒక కప్పు బెల్లం, కొంచెం పెద్ద కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లము, పచ్చి శనగపప్పు రెండు కూడా బాగా ఉడికిపోతే మనకి కుడుములు అనేది చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రెండు బాగా మరిగిపోయాయి. దీనిలోనే తురుముకున్న పచ్చి కొబ్బరి, తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదేం పాకం రానవసరం లేదండి. పాకంతో పని లేదు కదా మనకి. నార్మల్గా ఉడికితే సరిపోతుందన్నమాట. దానిలోనే చిటికెడు ఉప్పును కూడా వేశాను. ఇదంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో రెండు కప్పుల పిండి తీసుకున్నాను నేను. ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల పిండిని తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందన్నమాట. గట్టిగా అవుతుంది. స్టవ్ ఆపక్కర్లేదు. స్టవ్ మీద ఉంచే మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇదంతా కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే కుడుములు అనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఎవరికైనా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను. ఇదంతా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ గరిట తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. దానికోసం మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ని కూడా, ఆయిల్ వేసుకోవచ్చు, అలాగే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటుంది. నేనైతే నెయ్యి వేసానన్నమాట. దేవుడికి పెట్టే ప్రసాదం కదా, నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యిని వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో నుంచి చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసి కుడుములు మీకు ఎలాంటి షేప్ కావాలనుకుంటున్నారో అలాంటి షేప్ చేసుకొని కుడుముల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా ముట్టిల్లాగా, ముట్టిల్ అంటారు కదా, అలా ముట్టిల్లాగా చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇలా వేళ్ళెచ్చులు పడేలాగా చేసుకుంటే మనకి ఉడికినప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. లేదంటే మీరు రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే అప్పాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసాయో. కొంచెం మెత్త మెత్తగున్నా పర్లేదండి. ఉడికినప్పుడు మనకి అవి గట్టిపడిపోతాయన్నమాట. చేతికి అంటుకోవు, అలాగే తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. దేవుడి ప్రసాదంగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి. వీటిని మనం ఇంట్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. ఆ ఇడ్లీ కుక్కర్కి ప్లేట్లకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటే వాటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. మామూలుగా అయినా అంటుకోదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మరి పిండి కొంచెం పల్చనైంది అనుకున్నప్పుడు మాత్రం ఇలా నెయ్యి రాసి పెట్టుకుంటే అంటుకోకుండా వస్తాయన్నమాట పాత్రకి. తర్వాత ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకొని దానిలో కూడా పెట్టేసుకున్నాను. రెండింటికి సరిపోయాయి నేను తీసుకున్నాయి. ఎందుకంటే వినాయకునికి మామూలుగా 11 అట్లా పెడతారు కదా, 9 కానీ 11 కానీ అట్లా అట్లా అని నేను లెక్క ప్రకారంగా చేశానన్నమాట. అందుకే తక్కువ చేశాను. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర అనేది ప్లేట్లు రెడీ చేసుకున్నాం కదా, ఆ పాత్రలోకి దించేసుకొని మూత పెట్టేసుకుంటే 6 నుంచి 7 నిమిషాల్లో మనకి
కుడుములు అనేది రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది కాబట్టి ఆపేసుకొని ఇది చల్లారిన తర్వాత తీసి బయట పెట్టుకొని అప్పుడు మనం కుడుముల్ని సర్వ్ చేసుకోవడమే, దేవుడికి ప్రసాదంలాగా పెట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయన్నమాట. ఈ కుడుములు తింటుంటే చాలా బాగుంటుంది. వినాయకుడే కాదు మనం కూడా చాలా బాగా తినొచ్చు అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఈ కుడుముల్లో మీకు శనగపప్పు బదులు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే బొబ్బర్లు దొరుకుతాయి కదా మనకి, బొబ్బర్ల పప్పు అయినా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే ఈరోజే మీరు కూడా తయారు చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మన రెండో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. రెండో ప్రసాదంగా నేను పాలతాలికలు చేయబోతున్నాను. వినాయకుడికి చాలా ఇష్టం కదా, దానికోసమని నేను ఇప్పుడైతే కళాయి పెట్టుకున్నాను. దానిలో ఒక చిన్న కప్పు వాటర్ వేసుకున్నాను, దానిలోనే బెల్లం. ఎందుకంటే మనం పిండి తాలికలు చేసేటప్పుడు చప్పగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండటం కోసం బెల్లం వేశాను. దానిలోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కప్పు పిండి తీసుకున్నాను. ఇందాక మనం కుడుములు చేయగా ఇంకా మిగిలింది కదా పిండి, ఆ పిండిని తీసుకున్నానన్నమాట. ఆ పిండిని వేసి ఇలా గట్టిగా, ఇందాక మనం కుడుముల కోసం ఎలా అయితే గట్టిగా చేసుకున్నామో అలాగే దీన్ని కూడా గట్టిగా చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా ముద్దలాగా, చపాతి ముద్ద ఉంటుంది కదా, అలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా మన చేతికి కూడా అంటుకోవట్లేదు, చాలా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడైతే ఈ ముద్ద రెడీ అయిపోయింది. దీని మీద కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకుంటే ఏంటంటే తాలికలు చేసి మనం పక్కన పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఈ పిండి ముద్ద అంతా బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనకి ఎంత సైజు కావాలో పాల తాలికలు అనేది, తాలికలు పొడవుగా రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి, తాలికలు చిన్నగా రావాలనుకుంటే చిన్న సైజు బాల్ లాంటివి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని పీట మీద వేసుకొని ఇలా రుద్దుకుంటే చూసారా చక్కగా తాలికలు రెడీ అయిపోయాయి. లేదంటే ఇంట్లో మనం మురుకులు అవి చేసుకుంటాం కదా, కారపూస, అలాంటి దాంట్లో కూడా పెట్టి ఒత్తుకోవచ్చండి పిండిని. అలా కాకుండా మనం ఈజీగా ఇలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా వస్తుంది. తాలికలు తయారు చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇలాగే తాలికలు అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా అంటుకొని కూడా అంటుకోలేదు, చక్కగా ఉన్నాయి తాలికలు అనేది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలో చిన్న కప్పు నెయ్యిని తీసుకున్నాను. ఇది ఆవు నెయ్యి అండి, అందుకే ఆ కలర్లో ఉందన్నమాట. స్టీల్ గిన్నె కావటం వల్ల చాలా తొందరగా వేడెక్కిపోయింది, అందుకే కొంచెం పొగలాగా వచ్చింది. దీనిలోనే పచ్చి కొబ్బరి ముక్కలు, బాగుంటుందన్నమాట టేస్ట్ పాలతాలికల్లోకి. పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును వేసుకున్నాను. జీడిపప్పు వేసుకొని వెంటనే ఆపేసేయాలండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అదే గిన్నెలో. కొంచెం నీళ్లు వేసుకొని ఆ బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఈ బెల్లంలో ఏదన్నా వేస్టేజీ ఉన్నా పోవాలి అంటే వడకట్టుకోవటం మంచిదన్నమాట. వడకట్టుకుంటే మనకి నలకలు కూడా అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఇది బాగా కరిగిపోయింది, దాన్ని దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని దానిలోకి లీటర్ వరకు నేను పాలను తీసుకున్నాను, పచ్చిపాలేనండి. అవి మరగాలన్నమాట. మరిగేలోగా ఇందాక బియ్య పిండి కొంచెం మిగిలిందండి, అదైతే కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన ఉంచుకున్నానమాట. ఎందుకంటే మనం పాలల్లో వేస్తే కొంచెం చిక్కబడుతుంది, తర్వాత లాస్ట్కి వేసుకుంటాం కదా, అందుకోసమే కలిపి పక్కన ఉంచుకున్నాను. తర్వాత నేను సగ్గు బియ్యం ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక అర్ధ గంట పాటు. అలా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి అది ఒక ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలికల్ని వేసానన్నమాట. తాలికలు వేయగానే అయితే కలపొద్దండి, తాలికలు వేయగానే కలిపితే ఇరిగిపోతాయన్నమాట. అందుకనే తాలికలు వేసిన తర్వాత ఒక ఉడికొస్తుంది కదా, ఉడికి పట్టిన తర్వాత అప్పుడే మనం గరిటె పెట్టాలన్నమాట. ముందే గరిటె పెట్టారనుకోండి తాలికలు అనేది విరిగిపోతాయి. చూసారా తాలికలు ఎంత చక్కగా పైకి కనబడుతున్నాయో, చాలా బాగొచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఇదంతా బాగా ఉడకాలండి. ఉడికితే మనకి తాలికలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి, తినటానికి కూడా అంటుకోకుండా ఉంటాయన్నమాట. నవిలేటప్పుడు పళ్ళకి అంటుకోకుండా ఉంటాయి ఉడకటం వల్ల. ఇప్పుడైతే నేను దీంట్లో
బాగా ఉడికిపోయింది కాబట్టి మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసిన తర్వాత మనకి ఇంకా ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం ఉండదండి, మరీ ఉడికిపోతే ఇరిగినట్లుగా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను దీనిలోనే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అది కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నాను. అలాగే ఇలాచీ పౌడరు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేస్తే మనకి చాలా ఈజీగా పాలతాలికలు అనేది రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా పాలతాలికలను తయారు చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో రెండు రకాల ప్రసాదాలు అయితే మనకి రెడీ అయిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.